రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆటో కార్మికులకు సమస్యలు తీర్చాలని నిర్వహించిన ఒక్కరోజు నిరాహార దీక్షకు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మద్దతు తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలు త్వరగా తీర్చాలని, వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అటో యూనియన్ కార్మిక శాఖ చేసి తరఫున ఈరోజు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధాన నిరసనగా ఒకరోజు దీక్షను ధర్నాను చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అటో యూనియన్కు మా మద్దతు సంఘీభావాన్ని ఈ దీక్షా శిబిరంలో ఈరోజు మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కరోనా కష్టకాలంలో సుమారు సంవత్సరాల కాలం అటోలు నడవలేక అనేక అటో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. అదే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కార్మికుల శ్రేయస్సును కోరి అటో యూనియన్లో అటో కార్మికుడిగా రిజిస్టర్ కావాలన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరోనా కష్టకాలంలో అటోలు నడవక కుటుంబాలు వీధిన పడుతున్న చెప్పి దృష్టి పెట్టుకొని 10,000 రూపాయలు ప్రకటించి రెండో విడత కూడా 10,000 ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అటో కార్మికులను ఆదుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం, ఓవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల అటోలకు డీజిల్కి సంబంధించిన పెట్రోల్ సంబంధించినటువంటి అటోలపై ఆధారపడేటువంటి కార్మికులకు మరి పెనుభారం పడుతుందని చెప్పని ఎందుకు ఈ ప్రభుత్వాలు ఆలోచించలేదని మాట సందర్భంగా చెప్తూ అటో యూనియన్ సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా నిరుపేదలు, వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లకు ఇస్తామని చెప్పని ఎన్నికలకు ముందు మరి ఓట్లను తీసుకొని అభివృద్ధిలోకి వచ్చినాక వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపను కూడా పోవడం లేదు. కరోనా కష్టకాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు కార్మికుల కోసం వాళ్ళ చేతులను సాయం చేసి ఆర్థికంగా ఆదుకున్నటువంటి నియోజకవర్గాలు పక్కన ఉంటే వీళ్ళు అటో నాయకులు చెప్తున్న వేములవాడకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఎంపికైన వాళ్ళు అసలు మాకు మమ్మల్ని పట్టించుకున్న పాపను కూడా పోవడం లేదని చెప్పిన మాట. ఈరోజు అటో యూనియన్ కార్మికుల యొక్క కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలి, అటో యూనియన్ పక్క రాష్ట్రంలో ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నట్టుగానే వీరిని ఆదుకోవాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, వీళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి జీవనం కొనసాగించడానికి కోసం ఈ ప్రభుత్వాలు చక్కటి పథకాలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.